हेलो फ्रेंड्स, दिस इज पूर्णिमा फ्रॉम फार्मूला स्पोकन इंग्लिश एंड आईएलटीएस ट्रेनिंग सेंटर। एला उन्नारु हार्ट हार्ट समर नी कूल कूल गा एला स्पेंड चेस्तुन्नारु? कूल ड्रिंक्स, ऐस क्रीम्स, इला समर अनगाने इवे कदा गुर्तोस्तू उंटाई। इंट्लो कूर्चोनि प्रशांतंगा सायंत्रं अय्येसरिकि ऐस क्रीमो तिंटू कूल ड्रिंको तागुतू ई समर नी जनरल्गा इलागे टाइम पास चेस्तू उंटां कदा। बट ई संवत्सरं कोविड वल्ल पापं एग्जाम्स अन्नी अय्ये वरकु दादापु मे मध्यलో అయిపోతూ ఉంటుంది। ఎప్పుడు ఏప్రిల్ కల్లా ఫ్రీ అయిపోయేవాళ్ళు ఈసారి మే మిడిల్లో ఫ్రీ అవుతారనుకుంటా। అయినా సరే మనం సమ్మర్ హాలిడేస్ని తింటూ తాగుతూ లేదా ట్రిప్స్, మ్యారేజెస్, ఫంక్షన్స్ వీటికి అటెండ్ అవుతూ గడుపుతాం। అలాగే రోజు కొద్దిసేపు ఒక గంట మనం ఇంగ్లీష్ కోసం కూడా కేటాయిద్దాం। చాలామందికి ఏంటంటే ఇంగ్లీష్ అనేది ఒక మాట్లాడటం అనేది ఒక కలగా మిగిలిపోతుంది। ఎప్పటి నుంచో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు, ట్రై చేస్తూ ఉంటారు। కొంతమంది అయితే చాలా చాలా ఇన్స్టిట్యూట్స్ కోసం చాలా డబ్బులు కూడా స్పెండ్ చేసి ఉంటారు, అయినా సరే మాట్లాడలేకపోతున్నాం అని బాధపడేవారికి ఈ సమ్మర్లో ఒక మంచి అవకాశం। మీరు ఇంటి దగ్గరకు వచ్చేనే, మీరు ఎక్కడున్నా సరే ఇక్కడికే రాకర్లేదు, మన ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే మీరు హైదరాబాద్ వరకు రావాలి। ఒకవేళ హైదరాబాద్ అందరూ రాలేరు కదా, రాలేనప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉండి ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి। ఇప్పుడు మన ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి। ఈ సమ్మర్లో ఎక్కువ మంది ఆన్లైన్ క్లాసెస్ ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు, మీరు కూడా రోజుకు ఒక గంట మాత్రం దీనికోసం కేటాయించి ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయండి। ఓకే, మీరు ఇంట్లో ఉండే నేర్చుకోవచ్చు। చాలామందికి ఏంటంటే ఆన్లైన్ అనగానే ఆన్లైన్లో మనం సక్రమంగా నేర్చుకుంటామా, బాగా చెప్తారా, ఆఫ్లైన్లో నేర్చుకున్నంత బాగా ఆన్లైన్లో ఉంటుందా, క్లాస్ రూమ్ అయితే ఫ్యాకల్టీ ఉంటారు, స్టూడెంట్స్ పక్కన ఉంటారు, మాట్లాడిస్తారు కాబట్టి వస్తుంది, బట్ ఆన్లైన్లో ఇవన్నీ ఉండవు కదా అనే అపోహలో కనుక ఉంటే, మన ఫార్ములా ఇన్స్టిట్యూట్ అయితే అన్ని ఇన్స్టిట్యూట్లా కాదండి। ఖచ్చితంగా ఆఫ్లైన్లో ఎంత బాగుందో ఆన్లైన్లో కూడా అంత రిజల్ట్ ఇచ్చే, అంత మంచి రిజల్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది। ఆన్లైన్లో కూడా మీకు వీడియోస్ పెట్టి వదిలేయం, చాలామందికి ఇది ఒక అపోహ, ఆన్లైన్ క్లాసెస్ అనగానే ఒక వీడియో పెట్టి వదిలేస్తారు, మనం అది వింటూ నేర్చుకోవాలని, కానీ అలా ఉండదండి। కొన్ని కొన్ని చోట్ల అలా జరిగితే జరగవచ్చు, కానీ అలా చేయటం వల్ల మీరు నేర్చుకోలేరు। ఖచ్చితంగా మీతో లైవ్లో ఫ్యాకల్టీ ట్రైనర్ ఉండి మీకు క్లాస్ చెప్తూ మీతో మాట్లాడిస్తూ ప్రాక్టీస్ చేయిస్తారు। ప్రతి ఒక్కళ్ళతో క్లాస్లో ఎంతమంది ఉన్నారో అంతమందితో కూడా మాట్లాడిస్తూ ఎవ్రీడే మాట్లాడిస్తూ ప్రాక్టీస్ ఉంటుంది। క్లాస్లో ఎంతమంది ఉన్నారు అంటే చాలామంది అనుకోకండి, మనమైతే కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం, క్లాస్కి 10 నుంచి 15 మెంబర్స్ని వరకే తీసుకుంటున్నాం। దీనివల్ల మాత్రమే మీకు రిజల్ట్ ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది। మన క్లాస్లో 30-40 మందిని పెట్టేస్తే రోజు మీరు మాట్లాడే అవకాశం రాదు, రోజు మాట్లాడకపోతే ఇంగ్లీష్ కాదు ఏ లాంగ్వేజ్ కూడా మాట్లాడటం అనేది అలవాటు కాదు। కాబట్టి ఈ క్లాస్లో తక్కువ మందిని తీసుకొని 10 ఆర్ 15 మెంబర్స్ మాత్రమే తీసుకొని మీకున్న టైంలో ప్రతి ఒక్కళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం। మాట్లాడించడం అంటే ఏదో ఒక గ్రామర్ టాపిక్ చెప్పేసి ఒక టాపిక్ ఇచ్చి సెమినార్స్ కండక్ట్ చేయడం ఒకటే కాదు, సెమినార్స్ ఉంటాయి, ఒక టాపిక్ ఇచ్చి ఇండివిజువల్గా అందరితో మాట్లాడిస్తాం। దీనికంటే ఎక్కువగా మీకు 1-to-1 ఇంటరాక్షన్స్ అంటే కాన్వర్జేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం। మన ప్రాక్టీస్ అనేది సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎక్కువ ఫోకస్ కాన్వర్జేషన్స్ మీద ఉంటుంది। కాన్వర్జేషన్స్ అంటే ఇద్దరిద్దరి మధ్యలో సంభాషణ చేయటం, మనం తెలుగులో అయితే కూర్చుంటే ఇద్దరు కూర్చుంటే ఎంతసేపు మాట్లాడుకుంటాం, చాలాసేపు ఎన్ని విషయాలైనా మాట్లాడుకుంటాం। ఒకవేళ అలా ఇంగ్లీష్లో మాట్లాడమంటే కష్టం కదా, ఒక మాట తర్వాత ఇంకో మాట గుర్తురాదు, బట్ అది చేయగలిగితేనే మాట్లాడటం వచ్చినట్టు। కాబట్టి మీకు క్లాస్ చెప్పిన తర్వాత, గ్రామర్ క్లాస్ అయిపోయిన తర్వాత గ్రామర్ కూడా నేర్చుకోవాలి। చాలామంది ఏంటంటే గ్రామర్ ఎందుకు అనుకుంటారు, ఖచ్చితంగా గ్రామర్ తెలిస్తేనే మీకు మిస్టేక్స్ లేకుండా మాట్లాడగలుగుతారు। సో గ్రామర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ 2 మెంబర్స్తో ఇంట్రాక్షన్స్ పెడతాం, అంటే సంభాషించడం, ఒకే టాపిక్ తీసుకొని ఎంతసేపు అయినా మాట్లాడటం, ఎలాగా ఒక క్వశ్చన్ తర్వాత ఒక క్వశ్చన్ అడగడం, ఆన్సర్ చెప్పడం, ఇలా మీకు ఎక్కువ కాన్వర్జేషన్స్ మీద ఫోకస్ ఉంటుంది। అలాగే స్పీచెస్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్స్, అందరితో కూడా ఒక టాపిక్ ఇచ్చి డిస్కషన్ పెడతాం, అలాగే డిబేట్స్ ఉంటాయి, ఇలా వేరియస్ కైండ్స్లో ప్రాక్టీసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి। ఇంత ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మేము చెప్పిన 45 డేస్లోనే మీకు మంచి రిజల్ట్ వస్తుంది, కొంతమంది అయితే 30 డేస్లో కూడా నేర్చుకోగలుగుతున్నారు। సో మీరే ఆలోచించండి ప్రాక్టికల్గా, రోజు ఇలా కనుక ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్ వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది। బట్ మీరేంటంటే నేర్చుకునేటప్పుడు డెడికేట్ అయి నేర్చుకోవాలి, మేము ఎలా చెప్తున్నామో అలాగే ప్రాక్టీస్ చేయాలి, క్లాస్ అయిన తర్వాత కూడా దాని మీద కనీసం ఒక 1 అవర్ మీరు వర్క్ చేయాలి। అలా చేసినప్పుడు ఇంగ్లీష్ అనే దాన్ని ఫ్లూయెంట్గా మాట్లాడటం పెద్ద కష్టం కాదండి। ఇంగ్లీష్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నేర్చుకోవాలి, మనకి ఎన్ని మార్క్స్ కావాలి అంటే ఇంగ్లీష్ ఒక 35 మార్క్స్ కోసం
ఎలా చదవాలి, ఇంతవరకు నేర్చుకున్నాం కానీ దాన్ని ఎప్పుడైనా లాంగ్వేజ్గా చూసారా? ఒకవేళ మనం లాంగ్వేజ్గా చూసుంటే అప్పుడే ఇంగ్లీష్ వచ్చిండేది. అదే గ్రామర్ని మనం లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుని ఉంటే అప్పుడే ఖచ్చితంగా వచ్చిండేది. బట్ మనం అలా చేయలేదు కాబట్టి మనకి ఎప్పుడూ గ్రామర్ తెలిసినా ఇంగ్లీష్ మాట్లాడటం రాలేదు. బట్ ఇప్పుడైతే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఇంట్లో ఉండి కూడా ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకు 100% రిజల్ట్ ఇచ్చే బాధ్యత మాది. మీకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9:30 వరకు కూడా కంటిన్యూస్ బ్యాచెస్ ఉన్నాయి ఆన్లైన్లో. మీకు కావాల్సిన టైం చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డెమో కావాలంటే, ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు క్లియర్గా డీటెయిల్స్ చెప్తారు. వీలైతే ఒక డెమో కూడా చూడొచ్చు. మీరు డెమో చూసిన తర్వాత మన క్లాస్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు డిసైడ్ అయ్యి మీరు ఇష్టమైతే కోర్స్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి.